చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైఎస్ఆర్సీపీ దూకుడు కొనసాగుతూనే ఉంది గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు తాజాగా పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఘన విజయాన్ని సాధించారు దీంతో రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ దూసుకుపోతోంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విజయ ఢంకాను మోగిస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు చిత్తూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించడంతో క్యాడర్లో లో మరింత జోష్ పెంచిందంటున్నారు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూసాలు కదులుతున్నాయి ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో గడిచిన పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని ఘన విజయాన్ని అందించారు ప్రజలు శాంతిపురం మండలం మఠం పంచాయతీ వార్డు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు విజయం సాధించాడు టీడీపీ ముఖ్య నేతలు తిష్ట వేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సీఎం జగన్ సంక్షేమ పథకాల ఫలితమే ఈ ఘన విజయానికి కారణం అంటున్నారు దీనిపై సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు ఒక్కొక్కటిగా కొనసాగుతూనే ఉన్నాయి ప్రధానంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో వైఎస్ఆర్సిపి హవా కొనసాగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగినటువంటి మళ్ళీ బై ఎలక్షన్స్ కావచ్చు మళ్ళీ వైఎస్ఆర్సిపినే ఘన విజయం సాధిస్తూ వస్తుంది ఈ క్రమంలోనే శాంతిపురం మండలం మఠం పంచాయతీ పరిధిలో యొక్క పదవ వార్డుకి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి బలపరిచినటువంటి అభ్యర్థి రమణప్ప యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా జగన్మోహన్ రెడ్డి విజయం ఇది మేము ఎప్పుడూ మా జగన్మోహన్ రెడ్డి కష్టపడి మళ్ళీ సీఎం చేసుకొని ఇచ్చే సంధి పథకాలు ఏమి ఉన్నాయో అవి ప్రతి ఒక్క ఇంటికి అంతా ఉన్నాయి ఆ దాంట్లో అవకతవకలు ఏమీ లేదు ఆయన జయ విజయానికి మేము అందరూ కష్టపడి అంటే వాళ్ళ నాయకులంతా వచ్చి ఇండ్లు తిరిగి కాసుకున్నా కూడా మా ప్రజలు మాకే ఓట్లేశారు మాకు విజయం బాగా మా జగన్మోహన్ రెడ్డి అంటే మాకంతా ఇవంతా కూడా ఫలితాలు అంతా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాలు కూడా అంటాం అనేది గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినాము నలభై ఏళ్ళకి మీ చరత్ర మీ అనుభవం చూసేసినాం మేము ప్రజలు కూడా ఈరోజు తిరిపి కొట్టే బుద్ధి ఒక వార్డు మెంబర్ని కల్పించుకునే లేని పరిస్థితిలో వాళ్ళు ఇన్ని ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారంటే అందరూ నియోజకవర్గం కాదు ప్రపంచం అంతా చూస్తా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు ఒక వార్డు మెంబర్ని కల్పించుకోవాలంటే మొత్తం టోటల్ వాళ్ళ బ్యాటల్ ఉందో అందరూ వస్తున్నారు కానీ వాళ్ళకి ఛాన్స్ లేదు ఎందుకంటే అందరూ మేల్కుంటా ఉన్నారు ఇప్పుడు మనకి ఏం లబ్ధి వస్తూ ఉంది ముందు ఏముంది మనకి ఖచ్చితంగా మేల్కొని జనాలు ప్రతి ఒక్కరు గుర్తిస్తా ఉండాలి వాళ్ళకి నూట నలభై ఓట్లు వాళ్ళకి మెజారిటీ ఉన్నా కూడా మాకు ఐనూట నలభై ఓట్లు వాళ్ళకి ఎనిమిది సార్లు వాళ్ళు సర్పంచ్గా గెలిచినా కూడా మా ఒకసారి కూడా మేము గెలలేదు అన్నా మేము వచ్చినాకే ఈసారి సర్పంచ్గా మేము గెలిసి ఐనూరు తొంభై ఓట్ల మెజారిటీతో మేము గెలిచి చూపించినాం మా పంచాయతీలో పదవ వార్డు గెలవడానికి కారణము మా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే ఆ ఒక వార్డ్ నెంబర్ కోసము ఇంతమంది పెద్ద బడా నాయకులు టీడీపీనికి రావడము వాళ్ళు సిల్వర్ కాయిన్లు ఇవ్వడము ప్రజలను మబ్బి చూసినా మా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ మా భరత్ అన్న మా నియోజకవర్గంలో కష్టపడే విధానం కానీ చూసి మా పదవి వాడు గెలిచే గెలవడానికి అవకాశం వచ్చింది ఏదైతే గడిచిన సా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ప్రస్తుతం జరిగినటువంటి యొక్క ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధించడం రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు ఇక్కడ వార్డు సభ్యుడు గెలుపు కోసం ఏదైతే వెండి కాయిన్లు పంచినటువంటి టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో బంగారు కాయిన్లు పంచిపెట్టినా సరే వాటర్ అనేవాడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగానే నిలుస్తాడు తామంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ముందుగా ఇక్కడ నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి భర్త ఎమ్మెల్సీని గెలిపించుకుంటాము రాష్ట్రంలో రానున్న రోజుల్లో మంత్రిగా కూడా చేసుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీకాంత్ విజయమూర్తి సాక్షి టీవీ మఠం పంచాయతీ నుంచి సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో చంద్రబాబుకు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో వైఎస్ఆర్సీపీ విజయ ఢంకాను మోగిస్తూనే ఉంది శాంతిపురం కడపల్లి పంచాయతీ పదవ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు సుధాకర్ విజయం సాధించాడు సీఎం జగన్ అభివృద్ధి పనులు విజయానికి కారణం అంటున్నారు కడపల్లి పంచాయతీ నాయకులు మరింత సమాచారం మా ప్రతిని విజయమూర్తి అందిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలునిస్తున్నాయడానికి రెండు రోజుల క్రితం జరిగినటువంటి పంచాయతీ ఉప ఎన్నికల పోరే దానికి నిదర్శనంగా నిలుస్తోంది దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీలో పదవ వార్డుకు సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మద్దతు ఇచ్చినటువంటి సుధాకర్ గెలుపొందడం జరిగింది ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించడం జరిగింది టీడీపీ అధినేత విపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రలోభాల పర్వాణి దిగినప్పటికీ ఈ ప్రాంత ప్రజలంతా కూడా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకే పట్టం కట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అంటే ఈ కడపల్లి పంచాయతీ కుప్పం నియోజకవర్గంలో ఉంది ఈ పంచాయతీలో దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా టీడీపీలో గెలుస్తూ ఉండేది సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ టోటల్ టీడీపీ కంచుకోట గ్రా పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత మా అమ్మగారు మా అమ్మగారు చిన్న అనేసి ఈ పంచాయతీకి సర్పంచ్కి గెలుపొందడం జరిగింది ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీలో గెలిపించిన గెలిచినారు ఈరోజు ఈ పదవ వార్డు అనేది గతంలో టీడీపీ గెలిచింది గతంలో ఇతని అక్కడ పోటీ చేసి ఓడిపోయినాడు అంటే పదవ వార్డు ముందు మన పార్టీ గెలిచింది అది ఇక్కడికి వేరే గ్రామం అది బియ్యం గొల్లపల్లి ఇప్పుడు పదో వాడు వచ్చేసరికి కాళిగానూరు అనే గ్రామంలో వాడు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అక్కడ మన సుధాకర్ అనే వ్యక్తి మీద టీడీపీ అతను గెలిచాడు మళ్ళీ మనం రియలక్షన్ వస్తే మన సుధాకర్ని పెట్టినాం అక్కడ పెట్టేసరికి ఈరోజు ముప్పై ఏడు ఓట్లతో మన సుధాకర్ గెలిచాడు దీనికి అందరికీ ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వాళ్ళు వచ్చి ఊర్లో వచ్చి ఏదేదో బుర్దు చెల్లి ప్రచారం ఉంటే కూడా ఊర్లో ఆడోళ్ళు చీగొట్టి వాళ్ళని తెరుము కొట్టి నాకు ఓట్లు వేసి గెలిపించిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది జగన్ అన్నకి పథకాలే మాకు ఈ రోజు ఇదైంది రాబోయే కాలంలో మనకి ఇంకా మంచి జరుగుతుందనే ఒకే ఉద్దేశంతో సుధాకర్ అనే వ్యక్తిని భారీ మెజారిటీతో ముప్పై ఏళ్ళ ఓట్ల మెజారిటీతో గెలిపించడం మన కడపల్లి ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం జై జగన్ స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితము తొలి ఫలితము ఈరోజు క్షేత్రస్థాయిలో రానున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ఫలితాల వెలువనేది కొనసాగుతోంది ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి యొక్క ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులందరూ గెలుపొందారు టీడీపీ యత్నాలన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు పక్కన పెట్టారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు ఈరోజు పదవ వార్డులో సుధాకర్ గెలుపుకు నాంది పలికాయి ఇదే ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా వస్తాయన్నటువంటి ధీమా ప్రజల్లో కనిపిస్తుంది కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి సాక్షి టీవీ కడపల్లి పంచాయతీ నుంచి కుప్పం నియోజకవర్గం కడపల్లి పంచాయతీ వార్డు సభ్యుడిని గెలిపించుకోలేని వాళ్ళు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం సాధిస్తారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్ఎల్సి భరత్ సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు ఇదే తరహా ఫలితాలు ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న ఎంఎల్సి తో మా ప్రతినిధి విజయమూర్తి ఫెస్ట్ టు ఫెస్ చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విజయోత్సవ పరంపర కొనసాగుతూనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ తాజాగా జరిగినటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ డంకా మోగించింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతిరోజు అనునిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండండి ప్రజల మనసుల్లో ఉండండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెబుతూ గడప గడప అనేటటువంటి కార్యక్రమం ద్వారా మేము ప్రతి విలేజు ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ మనకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు మాకు హారతులు పట్టే విధానం కానీ దాన్ని బట్టి మనము ఒక అంచనా తీసి రాగలుగుతాం నిజంగానే వీళ్ళు మనతో ఉన్నారా లేదా సాటిస్ఫైడ్ ఉన్నారా లేదా అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది సో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా గ్రౌండ్లో మాకు చాలా బాగుంది అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు కేవలం ఒక మీడియా అనేటటువంటి ఒక భూతం ఒకటి పెట్టుకొని దాంట్లో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని మాట్లాడుకుంటూ ఇన్ని రోజులు ప్రజల్ని ఒక రకమైనటువంటి భయాందోళనలోకి గురి చేయాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ భగవంతుడు పంపించినట్టుగానే నిజంగా ఈ ఉప ఎన్నిక జరగడం ఆ ఉప ఎన్నికల్లో కూడా ఎస్పెషలీ చిత్తూరు జిల్లాలో నలభై నాలుగు స్థానాల్లో మనకు ఎలక్షన్ జరిగితే ముప్పై తొమ్మిది స్థానాల్లో మళ్ళీ అంటే ఇంకా ఆల్మోస్ట్ మేమే కొట్టినట్టు వైఎస్ఆర్సిపికి మద్దతుదారులు గెలవడం ఒక రకమైనటువంటి సంకేతం పంపిస్తా ఉంది జిల్లా మొత్తం కూడా ప్రజలందరూ వైఎస్ఆర్సిపితోనే ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారినే ఆదరిస్తారనేటటువంటి మెసేజ్ పోతా ఉంది దాని యొక్క ఫలితాలు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో కనిపిస్తున్నాయి ఇదే పరంపర రానున్న ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ విజయమూర్తి సాక్షి టీవీ కుప్ప నియోజకవర్గం నుంచి